Swarna, welcome back to our channel. Andri ela unnare ninna ku comments lo share cheyandi. Ee roju nenu meeku restaurant style lo paneer methi chaman ela prepare cheskovalo chesi chupinchabothunnanandi. Idi manaki pulka chapati roti ila denlokaina kuda chaala baaguntundani taste anedi. Mari late cheyakunda ee yummy and tasty paneer methi chaman ni ela prepare cheskovalo inka late cheyakunda video lo kelli chusi cheyandi. ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 200 గ్రామ్స్ ఫ్రెష్ పన్నీర్ని తీసుకోవాలి. ఈ పన్నీర్ని ఒక గ్రేటర్ తీసుకుని ఇలా గ్రేట్ చేసుకోవాలండి. ఇలా గ్రేట్ చేసుకున్న పన్నీర్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 3 మీడియం సైజ్ టొమాటోస్ని తీసుకోవాలి. ఇలా మీడియం సైజులో ఉన్న 3 టొమాటోస్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి గ్రేవీకి. సో ఇలా వీడియోలో చూపించిన విధంగా 3 లేదా 4 ఘాట్లు అనేవి పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకుని ఆ వాటర్లో ఈ టొమాటోస్ని వేసుకోవాలి. ఇలా అన్నిటినీ కూడా వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని దీన్ని 2-3 పొంగులు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలండి. చూసారు కదా ఇక్కడ టొమాటో నుంచి పీల్ అనేది సెపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలండి. ఇలా చల్లారిపోయిన తర్వాత ఇలా టొమాటో నుంచి ఇలా పీల్ని తీసేసేయాలన్నమాట. ఈజీగానే వచ్చేస్తుందండి. సో ఇలా తీసిన తర్వాత పైన ఉన్న బ్లాక్ పార్ట్ని కూడా నైఫ్ తోటి నేను తీసేస్తున్నానండి. సో ఇలాగా బ్లాక్ పార్ట్ని కూడా తీసేసుకొని మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలాగే అన్నిటినీ కూడా ఇదే పద్ధతిలో పీల్ తీసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 10 లేదా 15 జీడిపప్పులను వేసుకొని ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇది బాగా ఫైన్ పేస్ట్ లాగా ఉండాలండి. చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ మేతి చామన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఫ్రెష్ మేతి కాకుండా డ్రై కసూరి మేతిని యూజ్ చేస్తున్నానండి. రెస్టారెంట్స్లో వాళ్ళు ఎక్కువగా ఫ్రెష్ మేతి కాకుండా ఇలా డ్రై కసూరి మేతిని యూజ్ చేస్తూ ఉంటారనమాట. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఫ్రెష్ మేతి కన్నా కూడా ఇలా డ్రై కసూరి మేతి టేస్ట్ అయితేనే చాలా బాగుంటుందన్నమాట కర్రీ అనేది. ఇది మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా కూడా అవైలబుల్గా ఉంటుందండి. ఒక ప్యాకెట్ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ మేతి చామన్ కర్రీని అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెష్ మేతి దొరకనప్పుడు కూడా ఇలా ఈజీగా దీంతో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని అలాగే 1 టేబుల్ స్పూన్ బటర్ని వేసుకోవాలి. ఇది మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 4-5 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకుని ఇలాగా ఫైన్గా చాప్ చేసుకుని వేసుకోవాలి. ఇవి 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే వరకు 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని ఇది కూడా ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా చూపించిన డ్రై కసూరి మేతిని 4 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్ సరిపడినంత సాల్ట్ అలాగే 1 టీ స్పూన్ కారపొడి అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి 1/2 టీ స్పూన్ జీలకర్ర 1/2 టీ స్పూన్ గరం మసాలాను వేసుకుని ఈ మసాలాలన్నీ కూడా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని 15-20 సెకండ్స్ అలా కలుపుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువసేపు కనుక మిక్స్ చేసుకున్నారంటే మాడిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2-3 పచ్చిమిరపకాయలని ఇలా ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న టొమాటో జీడిపప్పు పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని అన్నీ కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా ఆయిల్ అనేది బాగా సపరేట్ అయిపోయింది. ఇలా సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిసే విధంగా కలుపుకొని హై ఫ్లేమ్లో 1 నిమిషం పాటు బాయిల్ చేసుకోవాలి. ఇలా బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా తురిమి పెట్టుకున్న పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా పన్నీర్ని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి అంతా కలిసే విధంగా నిదానంగా మిక్స్ చేసుకోవాలి. పన్నీర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా. సో అందుకని కొంచెం జాగ్రత్తగా అంతా కలిసే విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 3-4 మినిట్స్ ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పాలం మీద మీగడని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను హోమ్ మేడ్ క్రీమ్ని అనేది యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే బయట మార్కెట్లో దొరికే క్రీమ్ని కూడా యూస్ చేసుకోవచ్చండి. ఇలా క్రీమ్ని వేసుకున్న తర్వాత అంతా కూడా కలిసే విధంగా మరొకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని మరొకసారి 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూడండి.
కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. అలాగే ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు పంచదారని అలాగే చిటికెడు యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలండి. మీరు రెస్టారెంట్లో తిన్నప్పుడు గమనించి ఉంటే కనుక కర్రీ అనేది స్వీట్గా అలాగే ఇలాచీ ఫ్లేవర్తో ఉంటుందండి. ఈ రెండింటిని వాళ్ళు తప్పకుండా యాడ్ చేస్తారనమాట. సో అందుకే ఈ ఫ్లేవర్ అనేది వస్తుంది. మీకు ఆ టేస్ట్ రావాలి అంటే మాత్రం ఈ రెండింటిని స్కిప్ చేసుకోకుండా యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని ఫైనల్గా సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర తరుగుని అనేది యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని వేడివేడిగా పుల్కా చపాతీ రోటీ దేనిలోకైనా కూడా సర్వ్ చేసుకోవచ్చండి. ఎప్పుడైనా సరే ఇలా పన్నీర్తో ఏ కర్రీ ప్రిపేర్ చేసుకున్నా వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే దానికి టేస్ట్ అనేది తెలుస్తుందన్నమాట. ఆరిపోయే కొద్దీ పన్నీర్ అనేది హాట్గా అయిపోతుందండి. సో అందుకే దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కూడా మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటానండి. ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.